ఈసారి ఫలితాలు వెల్లడి సంబంధించి కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనేది చాలా కీలకం కాబోతోంది. సమయం ఎక్కువ తీసుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మనం పోలింగ్ రోజున పోలింగ్ తర్వాత ఏది ఎలాంటి సంఘటనలు జరిగాయో మనం చూసాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ రోజున ఇలాంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఇంకెలాంటి చర్యలు తీసుకోవాలి రామారావు? ఎస్ శ్రీహరి, తప్పనిసరిగా కౌంటింగ్ రోజు మాత్రం అయితే ఎలక్షన్ అథారిటీ కానీ లేకపోతే సీఈఓ కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన సాయంత్రం 4 గంటలలోపు 111 స్థానాలని అనౌన్స్ చేస్తాం, మిగతా 61 స్థానాలు ఉన్నాయో అవి రాత్రి 9 గంటలు అవుతున్నాయని చెప్తున్నారు. కానీ శ్రీహరి, ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గతంలో పోస్టల్ బ్యాలెట్లు కేవలం ఒక్కొక్క నియోజకవర్గానికి 100 నుంచి 200 మాత్రమే ఉన్నాయి. కానీ ఈసారి పోస్టల్ బ్యాలెట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా 3000 నుంచి 5000 వరకు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్లు డిక్లరేషన్, పోస్టల్ బ్యాలెట్ అండ్ ఎంపీ క్యాండిడేట్ కి సంబంధించిన డిక్లరేషన్, పోస్టల్ బ్యాలెట్, ఇవన్నీ 2 కవర్లో ఉంటాయి. వీటిని ఓపెన్ చేయటం, సంతకాలు టాలీ చేయటం, గజెట్ ఆఫీసర్ సైన్ టాలీ చేయటం, రిటర్నింగ్ ఆఫీసర్ టాలీ చేయటం, ఇవన్నీ కూడా చాలా లెగోరియస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ కావాలంటే పోస్టల్ బ్యాలెట్లు మినిమం 3000 ఉన్న నియోజకవర్గానికి ఇట్ విల్ టేక్ 2 అవర్స్ టైం ఫర్ ద కౌంటింగ్. ఎందుకు అని అంటే అభ్యంతరాలు లేవనెత్తుతారు. నేను సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు కదా, మీరు అక్కడికి వెళ్ళి రూల్స్ పాటించడానికి వెళ్ళే వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళంతా ఇళ్లలోనే కూర్చోండి, ఎవడైతే ఆర్గ్యూ చేస్తాడో తగాదా పెట్టుకుంటాడో వాడే వెళ్ళండి అని చెప్పారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కౌంటింగ్ డిలే అవుద్ది, అక్కడ గొడవలు జరుగుతాయి అని అనేది వైసీపీ ఇప్పటికే ఇండికేషన్ ఇచ్చింది. దీని మీద తెలుగుదేశం కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యి కౌంటింగ్ సమయంలో హింసాత్మక సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కోరింది. అయితే అందుకనే సీఈఓ మీనా ఈరోజు ఇప్పుడు మచిలీపట్నం కౌంటింగ్ సెక్రటరీ కృష్ణా యూనివర్సిటీలో మచిలీ బందర్ పార్లమెంట్ లో ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు క్రిటికల్లో ఉన్నాయి, గుడివాడ అండ్ గన్నవరం, ఆయన అక్కడ పర్యటిస్తున్నాడు. అంటే 3 లేయర్స్ లో మేము ఫోర్స్ పెట్టామంటున్నారు, పారామిలిటరీ ఫోర్సెస్, కేంద్ర భద్రతా బలగాలు అండ్ ఏపీఎస్పీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అండ్ లా అండ్ ఆర్డర్, 3 లేయర్లో పెట్టారు. ఇంకా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోకపోతే పోలింగ్ రోజు, పోలింగ్ అనంతరం ఎటువంటి సంఘటనలు జరిగినాయో, కౌంటింగ్ రోజు కూడా అటువంటి సంఘటనలు జరిగే ప్రమాదం ఉంది అని చెప్పి రాజకీయ పార్టీల నేతల మాటలను బట్టి తెలుస్తుంది శ్రీహరి. రైట్, థ్యాంక్ యూ రమణ, థ్యాంక్ యూ సత్య. సో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన విషయంలో చాలా స్పష్టంగా, చాలా క్లిస్టర్ క్లియర్ గా ఎన్నికల సంఘం మాత్రం ఆదేశాలు ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న చిన్న కారణాలతో లేకపోతే సీల్ సంబంధించినటువంటి అభ్యంతరాలు ఏదైతే ఇలాంటివి చెబుతూ కూడా వాటిని తిరస్కరించేదానికో లేకపోతే వాటిని చెల్లకుండా చూసేందుకో చర్యలు తీసుకునేదానికి అవకాశం లేకుండా కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు అర్థమవుతోంది. సో కాబట్టి హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఇది ఏం కాబోతోంది అనేది కొంత ఆసక్తి ఉన్నప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా అధికార పార్టీకి చెంపపెట్టులాగా ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో ఇవి మాత్రం పెద్ద పరిగణలోకి తీసుకునే అవకాశాలు మాత్రం తక్కువగా ఉండే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ల అంశం పైన మాత్రం చాలా చాలా కసరత్తే సాగుతున్నటువంటి నేపథ్యంలో కుట్రలకు, కుతంత్రాలకు, లేకపోతే వివాదాలకు ఇంకా కూడా తెరదీసే విధంగా ఏదైతే కవ్వింపు స్టేట్మెంట్లు వస్తున్నాయో, ఈ నేపథ్యంలో మిగిలినటువంటి అభ్యర్థులు, ప్రతిపక్ష పార్టీలు కూడా మరింత అప్రమత్తం కావాల్సినటువంటి పరిస్థితి మాత్రం